మనకి శాంసంగ్ శాంసంగ్ ఫ్లిప్ ది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దీని వినియోగం కానీ దీన్ని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇచ్చిన స్విచ్ ని దానికి స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్ ని కింద చూసుకోవాలి మీరు, ఆన్ ఉందా ఆఫ్ లో ఉందా. ఇక్కడ చూస్తే మనం రెడ్ గా ఉంది, ఆఫ్ లో ఉందని అర్థం. లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అయిపోతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసినా కానీ ఆఫ్ అయిపోతుంది. ఇది మనం చేసుకోవచ్చు, ఇది టెంపరీగా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ గా ఇలా వస్తుంది. కింద కింద దాంట్లో ఏమంటుందంటే మనకి ఇప్పుడు రాసుకోవడానికి కానీ అంటే ఇప్పుడు ఒక వీడియో చూపించాం, చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి పెన్సిల్ పెన్ తీసుకుంటాం. మన జనరల్గా రాసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక మొత్తం నింపిన తర్వాత మనకి ఏదైనా పాయింట్ హైలైట్ చేసుకోవాలంటే మనకి పక్కనే హైలైటర్ అని ఉంటుంది. హైలైటర్ ఏం వాడతామంటే దాన్ని ఏదైనా రాసిన దాన్ని కానీ లేదా కానీ మనం మార్క్ చేసుకోవడానికి ఆ ఒక పాయింట్ని మనం నీట్గా మార్క్ చేసుకోవడానికి దాన్ని వాడతాం హైలైటర్ అనేది. నెక్స్ట్ మన కలర్స్ కానీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వీటిలో మనం వీటిని ఎరేజ్ చేయాలనుకుంటే అండూ బటన్ వాడచ్చు, ఇది అండూ బటన్. ఒకవేళ మనకి మళ్ళీ ఏది రావాలనుకుంటే పక్కన డూ బటన్ ఉంటుంది. మనం ఇందాక రాసింది ఒకవేళ తెలియకుండా ఎరేజ్ చేయాలనుకుంటే మళ్ళీ మనం దీన్ని వాడి మనం ఇందాక ఏవైతే రాసామో మళ్ళీ తెచ్చుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా ఎరేజ్ చేయాలనుకుంటే చేతులుగా చేతులు వాడితే మచ్చలు పడతాయి కాబట్టి ఏదో ఒకటి గుడ్డలాంటి కానీ ఏదైనా దగ్గర ఉంచుకొని దాన్ని వాడుకోండి, ఎరేజ్ అయిపోతుంది మనకి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్రీన్ మనకి ఒకటి మీకు చాలలేదంటే మాత్రం ఇది ఒక స్క్రీన్ కదా, ఒక పేజ్ లాంటిది అనుకొని అనుకోండి. ఇప్పుడు మనకు ఒక పేజ్ చాలలేదు, రెండో పేజ్ కాదు ఇది మనకి ఇంకో పేజ్ కావాల్సి వచ్చింది, ఇది నిండిపోయింది. ఇప్పుడు రెండో పేజ్ మనకి ఇక్కడ వచ్చింది, రెండో పేజీ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ రాసుకోవచ్చు, ఇప్పుడు ఇదిందా ఇదంతా ఒక పేజ్ కింద మళ్ళీ రెండో పేజ్. ఇప్పుడు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా ఒక పేజ్ మీకు సరిపోలేదు ఒక పేజ్లో. నెక్స్ట్ డ్రాగ్ చేయండి సెకండ్ పేజ్ మీకు అది కూడా సరిపోలేదు. మళ్ళీ ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది, యాడ్ చేసుకుంటే ఆప్షన్ అవసరం లేనప్పుడు దాన్ని డిస్కనెక్ట్ ఆప్షన్ అవసరం లేనప్పుడు డిస్కనెక్ట్ చేసేయండి కంటిన్యూ. మనకి వైట్ బోర్డ్ మనకి మొత్తం త్రీ టైప్స్ ఉన్నాయి. జనరల్ మనం వాడేటప్పుడు బోర్డ్ టేబుల్ మనకి వైట్ బోర్డ్ ఉంటుంది, గ్రీన్ బోర్డ్ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ ఉంటుంది. అలాగే వైట్ వైట్ కలర్ వైట్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే బ్లాక్ కలర్ బ్లాక్, లేకపోతే గ్రీన్, లేకపోతే మీరు ఏమైనా లైన్స్ లో రాయాలనుకుంటే నోట్ ప్యాడ్ టైప్ లో ఉంటుంది, నోట్స్ లైన్స్ గా రాయాలనుకుంటే. నెక్స్ట్ అవసరం లేదు మీకు చిన్నపాటి గ్రాఫ్ టైప్ లో కానీ అలా అది కావాలంటే గ్రిడ్ ఎక్స్ప్లెయిన్. ఇంకా మనకి వీక్లీ ఆర్ మంత్లీ చెక్ లిస్ట్, అంటే ఇప్పుడు మన ఏదైనా టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ రాసుకొని ఆ రోజు ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటాం, సో వాటి చెక్ లిస్ట్ ఇది ఈరోజు కంప్లీట్ చేసే ఇది ఈరోజు అలా ఆ టాపిక్స్ కింద ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ నోట్స్ నోట్ టైప్ లో అప్లై నోట్స్ ఫార్మ్స్. నెక్స్ట్ గ్రిడ్ లైక్ ఈ టైప్ లో వస్తుంది గ్రిడ్ అనేది. నెక్స్ట్ నోట్స్ టైప్ ఇదంతా మనకి వీక్లీ షెడ్యూల్ కానీ ఏదైనా రాసుకోవడానికి వాడి. నెక్స్ట్ నెక్స్ట్ వీక్లీ మంత్లీ ఇదంతా మంత్లీ. నెక్స్ట్ చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ మనకు కావాల్సిన మనం రాసుకొని అయిందా లేదా ఆ రోజుకి చెక్ లిస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం నార్మల్ ఇప్పుడు నార్మల్ మన మన దానికి వచ్చేద్దాం, బ్లాక్ ఆర్ వైట్ ఆర్ గ్రీన్ మనకి ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది అంత మనం మనకి నచ్చిన దాన్ని బట్టి నేను బ్లాక్ చూస్ చేసుకుంటాను. కావాలి రైజ్ అయిపోయింది. స్క్రీన్స్ ఇవన్నీ మీకు చూపించాను ఆల్రెడీ స్క్రీన్ గురించి. మనం పైకి వెళ్ళాలి పైన మొబైల్ పీసీ యూఎస్బి
యూఎస్బి అంటే మనకి అక్కడ పక్కన కనెక్ట్ చేసుకోవచ్చు పీసీ ల్యాప్టాప్స్ వాటికి. నెక్స్ట్ మొబైల్ మనది. ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నెట్ వైర్లెస్ ఆర్ వైర్డ్ మనకి మ్యాక్స్ మనకి ఇది వైర్డ్ అంటే మాత్రం మనకి యూఎస్బి వాటికి కనెక్ట్ చేయాలి. మనం మ్యాక్సిమం అవర్ వాడడం వైర్లెస్ మనం వాడుతాం ఎందుకంటే మనకి వైఫై ఉంది కాబట్టి వైర్లెస్ వాడతాం. ఇప్పుడు ఇది ఉంటుంది ఇప్పుడు నాది కనెక్ట్ చేసి చూపిస్తాను. మనం ఫస్ట్ మన దాంట్లో హాట్స్పాట్ వైఫై ఉంటుంది కాబట్టి ఆ వైఫై నేమ్ వచ్చి చూడండి వైఫై నేమ్ వచ్చింది పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాం. కనెక్షన్ వచ్చింది మనకు కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు డివైజ్ డివైజ్ అనేది కనెక్ట్ అయ్యి మనకి తెచ్చింది. నెక్స్ట్ ఓకే దీని తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకున్నా దేంట్లో అయినా వైఫై ద్వారా నెక్స్ట్ అనేది నెక్స్ట్ మొబైల్ ఇది వచ్చేసరికి స్క్రీన్ మిర్రింగ్ అంటే ఇప్పుడు మన మొబైల్లో ఏదైతే వాడుతున్నామో ఆ మొబైల్లో ఉన్నదాన్ని మనం పిల్లలకు చూపించాలనుకుంటే ఇది వాడచ్చు. అంటే ఇప్పుడు మనకి దీంట్లో కొంచెం డేటా లేదు మీరు పిల్లలకి ఎక్స్ట్రా చూపించాలనుకుంటున్నారు మీ మొబైల్లో డేటా అనేది ఉంది అప్పుడు మీ ఫోన్లో చివరిగా చూస్తే స్క్రీన్ క్యాస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మన టాప్లో. ఇది నార్మల్ మొబైల్స్కి అయితే స్క్రీన్ క్యాస్ట్ ఉంటుంది. ఒకవేళ శాంసంగ్ మొబైల్స్ అయితే వాళ్ళకి డైరెక్ట్గానే ఆప్షన్ ఉంటుంది స్మార్ట్ వ్యూ అని డైరెక్ట్ శాంసంగ్ వాళ్ళకి శాంసంగ్ మొబైల్స్ వాడే వాళ్ళకి అయితే ఎందుకంటే శాంసంగ్ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. మనం మిగతా మొబైల్స్ వాళ్ళం అయితే స్క్రీన్ క్యాస్ట్ అనేది ఆన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేసాం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం దీని ద్వారా మనం ఇప్పుడు మనం చూపిస్తున్న ద్వారా మొబైల్లో నుంచి మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి ఫుల్ స్క్రీన్ ఇది హాఫ్ స్క్రీన్ నెక్స్ట్ మిడిల్ ఇది ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ అంతా మనకి ఓన్లీ మన మొబైల్ ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఆపేసాను ఇప్పుడు మనకి స్క్రీనింగ్.